ఐపీఎల్ రెండు వేల ఇరవై మూడు సీజన్ లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా నిన్న శనివారం జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం సాధించింది నూట రెండు పరుగుల భారీ టార్గెట్ ను ఆడుతూ పాడుతూ ఛేదించిన ఢిల్లీ క్యాపిటల్స్ గత ఐదు మ్యాచ్ లో నాలుగు విజయాలతో కంబ్యాక్ ఘనంగా చాటుకుంది ఓపెనర్లు డేవిడ్ వార్నర్ ఫిలిప్ సాల్ట్ మంచి శుభారంభం అందించారు ఈ ఇద్దరు తొలి వికెట్ కు అరవై పరుగులు జోడించారు అయితే ఇరవై రెండు పరుగులు చేసిన డేవిడ్ వార్నర్ అవుట్ కాగా ఆ తర్వాత క్రీజ్ లోకి వచ్చిన మిషల్ మార్చ్ కూడా ఇరవై ఆరు పరుగులు చేసి అవుట్ అయ్యాడు ఈ క్రమంలో ఫిలిప్ సాల్ట్ ఈ పార్టనర్షిప్ ఇచ్చి ఓ పక్క పరుగుల వరద పారించాడు ఫోర్లు సిక్సర్లతో ఆర్సిబి బౌలర్లపై విరుచుకుపడ్డాడు నలభై ఐదు బంతుల్లో ఎనిమిది ఫోర్లు ఆరు సిక్సర్లతో ఎనభై ఏడు పరుగుల భారీ స్కోర్ చేశాడు చివర్లో కన్ శర్మ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు మరో పక్క రీలే రోసో చివరి వరకు క్రీజ్ లో ఉండి మ్యాచ్ ని గెలిపించాడు ఇరవై రెండు బంతుల్లో ఒక ఫోర్ మూడు సిక్సర్లతో ముప్పై ఐదు పరుగుల నాట్అవుట్ తో చివర్లో సిక్స్ తో మ్యాచ్ ని ముగించాడు అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆర్సిబి నిన్నత ఇరవై ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి నూట ఎనభై ఒక్క పరుగులు చేసింది డూప్లిసేస్ విరాట్ కోహ్లీ తొలి వికెట్ కు ఎనభై రెండు పరుగులు జోడించింది ారు అయితే డూప్లి నలభై పరుగులకి అవుట్ కాగా ఆ తర్వాత విరాట్ కోహ్లీ ఈ సీజన్ లో ఆరో హాఫ్ సెంచరీని అందుకున్నాడు యాభై ఐదు పరుగులు చేసి అవుట్ అయ్యాడు ఇక ఆ తర్వాత వచ్చిన మహిపాల్ రోమ్రేర్ ఇరవై తొమ్మిది బంతులు ఆరు ఫోర్లు మూడు సిక్సర్లతో యాభై నాలుగు పరుగులు చేసి నాట్ౌట్ గా నిలిచాడు దీంతో ఆర్సిపి జట్టు నాలుగు వికెట్లు గోలుపై నూట ఎనభై ఒక్క పరుగులు చేసింది ఇక నూట ఎనభై రెండు పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ మరో ఇరవై బంతులు మిగిలి ఉండగానే మూడు వికెట్లు గోలుపై నూట ఎనభై ఏడు పరుగులు చేసింది దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ ఏడు వికెట్ల తేడాతో నాలుగో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది